నోట్ల రద్దు నిర్ణయంపై షాద్ నగర్లో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ పాల్గొన్నారు. ప్రధాని మోడీ కార్పొరేట్ సంస్థల నుంచి లంచాలు తీసుకుని పేద ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నారని విహెచ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నలకు మోడీ సమాధానం ఇవ్వలేకపోయాడని విమర్శించారు. నోట్ల రద్దుకు తాము వ్యతిరేకమని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడంలో ఆంతర్యం ఏంటని విహెచ్ ప్రశ్నించారు. యాభై రోజులు గడిచిపోతే రాహుల్ గాంధీ అన్నాడు, పార్లమెంట్ అడిగాడు మా రాహుల్ గాంధీ, అయ్యా నువ్వు ఎందుకు జవాబు చెప్పవు, ఎందువల్ల చేసినావు, నువ్వు చెప్పవు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ పటేల్ చెప్పాడు, వాస్తవాలు చెప్పండి పార్లమెంట్ అంటే, పార్లమెంట్ నెగ్గొట్టిండు, గుజరాత్ లో పోయి నన్ను మాట్లాడింది, ఎన్నో ఇండస్ట్రీ సిక్ అయిపోయినాయి, 300 ఇండస్ట్రీ సిక్ అయిపోయినాయి, రైతు వారి కూలీలు రైతులు అన్ని వర్గాల వారు నోట్లు లేక తన పైసలు తను తీసుకోలేక ఎన్ని ఇబ్బందులు పాలయ్యారో మీకు అందరికి తెలుసు. మరి దీన్ని స్పందించాలి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో అన్న అన్నదరావు గారు ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి, ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏకైక ఉద్దేశంతో రావడం జరిగింది. ఆయనకు స్వాగతం పలుకుతూ ఏదైనా కానీ నిన్న చూస్తా ఉన్నాం తమిళనాడు తరహాలో మనం చేయగలిగితే భారతదేశంలో 2 నోట్ల రద్దులు మనం విరమించుకునే వాళ్ళు.